మీద అయితే ఈ స్థాయిలో ఉంటాను కారణం కేవలం అన్నగారే. ఎందుకంటున్నానంటే 1963 ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా అన్నగారు బీవుడి పాత్రలో ఉన్నప్పుడు ఆయన మీద క్లాప్ కొట్టి నా జీవితం స్టార్ట్ చేశాను. ఆ రోజు ఆయన నన్ను ఏమని దీవించారో తెలియదు కానీ అడవిరావుడితో ఒక సంవత్సరం పాటు ఆడి ప్రపంచ చరిత్రలో అంతకుముందు అన్నగారు కనపడితే పూలు చల్లేవాళ్ళు పాటలు ఇచ్చేవారు. పాటకి డబ్బులు విసిన చరిత్ర ప్రపంచ చరిత్రలో అది అన్నగారి వల్లే సాధ్యమైంది. అడవిరావుడి తర్వాత చాలా సినిమాలు చేశాను. ఆ తర్వాత లాస్ట్ అన్నగారి లాస్ట్ పిక్చర్ మేజర్ చంద్రకాంత్ కూడా చేశారు. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే అన్నగారితో చేసిన అడవిరావుడు అవని, డ్రైవర్ రావడం అని, వేటగాడు అవని, కొండవిడి సింహం అని, జస్టిస్ చౌదరావు అని, ఆఖరి మేజర్ అంతైనా ఆయన పురస్కారం అందుకోవటం ఇంకా ఎంతో ఆనందంగా ఉంది. ఆయన యుగపురుషుడు అని ఈరోజు టైటిల్ పెట్టారు కానీ నిజంగా యుగపురుషుడు. ప్రపంచ చరిత్రలో హాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఇంగ్లీష్ పిక్చర్లు, జపాన్ పిక్చర్లు, తెలుగు పిక్చర్లు, అర సినిమాలు, కన్నడ సినిమాలు, ఎన్ని సినిమాల్లో ఎవరో ఎన్ని వేషాలు వేసినా అన్నగారులాగా రాముడు వేసినా ఆయనే, రావణుడు వేసినా ఆయనే, భీముడు వేసినా ఆయనే, దుర్యోధనుడు వేసినా ఆయనే, కృష్ణుడు వేసినా ఆయనే, కర్ణుడు వేసినా ఆయనే, ఇన్ని రకాల పాత్రలు చేసిన చరిత్ర ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి ఎవరు లేరు. ఆయన ఆస్కార్స్కి వాటికి అతీతుడు. ఆయనకు భారతరత్నం రాలేదని కొంతమంది ఫీల్ అవుతున్నారు. అసలు భారతరత్నం ఏంటి, ప్రపంచరత్నం. ఆయన చిన్నప్పటి నుంచి విలేజెస్కి వెళ్ళినప్పుడల్లా దక్షిణామూర్తి నా ఫ్రెండు. ఇప్పటికీ అప్పుడు చిన్నబాబు ఎలా ఉన్నావు అంటారు, ఇప్పటికీ చిన్నబాబు ఎలా ఉన్నావు అంటారు. సంవత్సరం పాటు శతజయంతంటే ఒక రోజు చేసి వదిలేస్తారు. సంవత్సరం పాటు ఆయన సినిమాలు వేయాలంటే తెనాలిలో ఉన్న మీ అందరూ ఎంత గొప్పవాళ్ళు అర్థమవుతుంది. మీ అందరికీ శతకోటి వందనాలు. ఇందాక మేము వచ్చే ముందు చిన్నారులు కొంతమంది డ్యాన్స్ ప్రోగ్రామ్ రెడీగా ఉన్నారు, అది చూడలేకపోయిన చాలా వర్రీగా ఉంది. మీరు తర్వాత తీసినప్పుడైనా నాకు ఆ వీడియో పంపిస్తే చూసి ఆనందిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.